హలో హాయ్ వెల్కమ్ టు బ్రష్ అండ్ స్పూన్. న్యూ ఇయర్ దగ్గరలో ఉంది, కొంచెం ఫ్యాషనబుల్గా రెడీ అవుదాం అనుకుంటున్నారా న్యూ ఇయర్కి? సో ఈ వీడియోలో ఒక 2 ఫెదర్ ఇయర్ రింగ్స్ని నేను మీకు చూపించబోతున్నాను. చూసి నేర్చుకొని ట్రై చేయండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. బేసిక్గా కావాల్సిన ఫెదర్స్ ఆరెంజ్ బ్లాక్ కలర్స్ చూస్ చేసుకున్నాను. వీటితో పాటు ఐ పిన్స్, ఇయర్ రింగ్ హుక్స్, జంప్ రింగ్స్ కూడా ఉన్నాయి. ఇంకా రైన్ స్టోన్ క్లాస్ప్ కూడా యూజ్ చేస్తున్నాను. ఈ బేసిక్ మెటీరియల్స్తో పాటు మనకి కొన్ని టూల్స్ కావాలి. అవే రౌండ్ నోస్ ప్లయర్, ఫ్లాట్ నోస్ ప్లయర్ అండ్ కట్టర్. ఫస్ట్ మోడల్లో 2 ఫెదర్స్ని సేమ్ సైజ్ ఉన్న ఫెదర్స్ని తీసుకొని వాటి లెంత్కి సరిపడ రైన్ స్టోన్ చైన్ని కూడా రెడీ చేసుకోవాలి. ఆ ఫెదర్స్ని ఆ స్టోన్ చైన్ని కలిపి ఒక సెట్ లాగా చేద్దాం. దానికి సపోర్టు మనం క్లాస్ప్ని యూజ్ చేద్దాం. క్లాస్ప్ అనేది 2-3 ఐటమ్స్ని కలిపి ఒక ఐటమ్ లాగా చేస్తానికి యూజ్ అవుతుంది. అంటే అన్నిటినీ హోల్డ్ చేసి పెడుతుంది. క్లాస్ప్ ఓపెనింగ్ ఉంది కదా, అందులో మన మెటీరియల్స్ని పెట్టేసి ఫ్లాట్ నోస్ ప్లయర్తో ఆ క్లాస్ప్ యొక్క సైడ్స్ ఉన్నాయి చూడండి, వాటిని ప్రెస్ చేయాలి గట్టిగా. అప్పుడు అది గట్టిగా మన మెటీరియల్స్ని హోల్డ్ చేస్తుంది. ఇదే విధంగా మరో 2 ఫెదర్స్ స్టోన్ చైన్ని కలిపి ఇంకో సెట్ రెడీ చేసుకుందాము. ఇప్పుడు ఒక రైన్ స్టోన్ బీడ్ని తీసుకొని దాని ఐ పిన్లోకి వేస్తాం. వేసి దాన్ని చివర్లని ఎంత కావాలో అంత కట్ చేసుకొని దాన్ని ఒక లూప్ లాగా తిప్పుకుందాం. ఈ లూప్ చేయడానికి రౌండ్ నోస్ ప్లయర్ని యూజ్ చేయాలి. మీరు చూస్ చేసుకున్న ఏదైనా ఇయర్ రింగ్ హుక్ని తీసుకొని ఓపెన్ చేసి దానికి ఫస్ట్గా స్టోన్స్ బీడ్ని హ్యాంగ్ చేయండి, తర్వాత ఫెదర్స్ని కూడా హ్యాంగ్ చేయండి. ఇలాగనే ఇంకొక సెట్ని కూడా రెడీ చేయండి. చూసారా ఎంత ఈజీగా ఎంత త్వరగా ఇయర్ రింగ్స్ రెడీ అయిపోయాయి? మీకు నచ్చింది కదా? నాకైతే చాలా నచ్చింది. ఈ ఇయర్ రింగ్స్కి లూజ్ హెయిర్ని అవాయిడ్ చేస్తే కొంచెం బెటర్. సెకండ్ మోడల్ ఇయర్ రింగ్స్కి కూడా సేమ్ మెటీరియల్స్ని యూజ్ చేద్దాం. అవి ఫెదర్స్, ఇయర్ రింగ్ హుక్స్, క్లాస్ప్, ఐ పిన్స్, జంప్ రింగ్స్. సెకండ్ మోడల్లో 2 ఫెదర్స్గా మొత్తం 4 ఫెదర్స్ తీసుకోవాలి. అంటే 2 సెట్స్ అన్నమాట. ఒక్కొక్క సెట్లో 2 ఫెదర్స్ ఉండాలి. ఈ 2 సెట్స్ని మనం ఒక ఇయర్ రింగ్ లాగా చేయబోతున్నాము. ఈసారి కూడా క్లాస్ప్ని యూజ్ చేసి 2 సెట్స్ని రెడీ చేసుకుందాం.
ఐపీన్స్ తీసుకుందాం. ఒక్కొక్క ఐపీన్కి ఒక్కొక్క ఫెదర్ సెట్ని హ్యాండ్ చేసుకుందాం. నెక్స్ట్ స్టెప్లో ఈచ్ పిన్కి ఫస్ట్గా మైక్రో గోల్డ్ బీడింగ్ డ్రాప్ చేసుకోండి. తర్వాత మీకు అవైలబుల్లో ఉన్న లేదా నచ్చిన కలర్ బీడ్స్ని డ్రాప్ చేసుకోండి. రిక్వైర్మెంట్కి తగ్గట్టుగా పిన్ లెంత్ని ట్రిమ్ చేసుకోండి. తర్వాత ఆ పిన్కి ఒక లూప్ని రెడీ చేయండి. ఆ లూప్ ఇయర్ రింగ్ హుక్ ఫేస్కి తగ్గట్టుగా ఆపోజిట్ డైరెక్షన్లో ఉండాలి. ఇదే విధంగా రెండో సెట్ని కూడా రెడీ చేసుకోండి. లాస్ట్ స్టెప్, ఇయర్ రింగ్ హుక్ ఒక లూప్ని ఓపెన్ చేసి అందులోకి ఈ టూ సెట్స్ని హ్యాంగ్ చేసి లూప్ను క్లోజ్ చేయండి. ఫస్ట్ సెట్ ఆఫ్ ఇయర్ రింగ్ రెడీ అయింది. సేమ్ ప్రొసీజర్లో ఇంకొక సెట్ని కూడా రెడీ చేసుకోండి. ఈ మోడల్ ఎలా ఉందండి? ఇది కూడా చాలా బాగుంది కదూ, మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. Thanks for watching. Hope you liked the video.